చేనేత మండల రైతు సోదరులందరికీ నమస్కారం. నిన్న మరియు ఈరోజు వర్షాలు కురిసిన దానివల్ల అదేవిధంగా ఇంకా వర్షం అన్నది పడే అవకాశం ఉంది కాబట్టి మన పంట చేలు ఎలా ఉన్నాయన్నది మనము చూడడం కోసం అన్నది క్షేత్ర సందర్శన అన్నది చేయడం జరిగింది మండలంలో పలు గ్రామాల్లో. మనకు ప్రస్తుతానికైతే ఎలాంటి పెనుగంగా ఉధృతి అన్నది లేదు. వాగులు వంకలు కూడా అయితే నిర్ణీత స్థితిలోనే పొంగుతున్నాయి. కాకపోతే ఎక్కడైతే కొంచెం లోతట్టు ప్రాంతంలాంటి ఫీల్డ్స్ ఉన్నాయో ఎక్కడైతే లోట్లు వారే అవకాశం ఉందో అట్లాంటి చేన్లలో మాత్రం నీళ్లు అనేవి ఆగి ఉండడం అన్నది కనిపిస్తుంది. రైతు సోదరులందరికీ మన యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ వర్షము తగ్గిన వెంటనే ఆగి ఉన్నటువంటి నీళ్లు అన్నది కాలువల రూపంలో తీసి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే తెగుళ్ళు అన్నది రావడానికి చాలా అనువైన సమయంలాగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పత్తి పంటలో విల్ట్ అన్నది పండాకు తెగులు ఎండు తెగులు అన్నది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విల్ట్ అన్నది వచ్చినప్పుడు రైతులందరూ కూడా కాపర్ ఆక్సిక్లోరైడ్ తర్వాత ప్లాంటామైసిన్ అన్న మందు కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 600 గ్రాములు తర్వాత ప్లాంటామైసిన్ 20 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఆ విల్ట్ అనేది కనిపించినప్పుడు మనము 1919 లేదా DAP ఇలాంటివి 2 కిలోలు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పైనుంచి పిచికారి చేసుకుంటే ఈ పంట అన్నది రికవర్ అనేది కావడం జరుగుతుంది. దీని గురించి చాలా ఎక్కువ ఆందోళన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.